విజయనగరంలో ప్రజా సంఘాలు ఆందోళన బాటపట్టాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగాయి. కార్మికుల కష్టాన్ని దోచుకునే పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండేలా కార్మిక చట్టాలను సవరిస్తున్నారని కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మీరు వచ్చి జయప్రదం చేరుతున్నందుకు మీ అందరికీ పేరు పేరున కార్మిక సంఘాల ఐక్యవేది తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా అన్ని జిల్లాల పారైన పరిస్థితి ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వాన్ని వారి ముద్ర వేసి లేనిలో పెట్టినటువంటి భారమైనటువంటి చట్టాన్ని కూడా అలాగే కార్మిక వర్గానికి అన్యాయం చేసుకోవాలవుతామని చెప్పి ఈ రకమైన తమ నిరసన తెలియజేస్తున్నటువంటి సందర్భంలో శ్రీనగర్లో మనకు తెలుసు నాయకులు వరకు వచ్చి 5 నిమిషాలు మాట్లాడి ఈ కన్సైట్ ద్వారా నిర్మూల కార్యక్రమం చేస్తున్నాం. భవిష్యత్తులో ఆ చట్టాలన్నింటినీ కాకుండా ప్రధానంగా ఇప్పటికే రైల్వే కానీ బిఎస్ఎన్ఎల్ కానీ పోస్టులు కానీ ఎయిర్ఫోర్స్ కానీ అనేక ప్రభుత్వ రంగ సంస్థలను సమూలంగా లేపేసే పనిలో ఈరోజు మోడీ ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా పారిశ్రామిక రంగ కార్మికులకి ఏ హక్కు లేకుండా కట్టి బానుసలుగా మార్చే పద్ధతిలో ఈరోజు కార్మిక చట్టాలను సవరిస్తున్నాడు. దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఈరోజు పోరాటాన్ని 60 రోజుల్లోనే తీవ్రతని గమనించి పోరాటాల్లోకి రావాల్సి వచ్చింది. రాబోయే కాలంలో ఈ పోరాటాలు మరింత విస్తృతంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని విశాల ఐక్యత చేకూర్చి పోరాటానికి సిద్ధపడుతున్నాం. ఈ దేశంలో కార్మిక వర్గానికి స్వతంత్రం రాకముందు సమ్మె హక్కు లేనకున్నప్పుడు సమ్మె హక్కు లేనప్పుడే సమ్మె కోసం సమ్మె చేశారు. కనీస వేతనం లేనప్పుడే కనీస వేతనం కోసం సమ్మె చేశారు. 8 గంటల పనిదినం లేనప్పుడే 8 గంటల కోసం సమ్మె చేశారు. ఆ విధంగా ఏ హక్కు లేనప్పుడు హక్కు కోసం పోరాడే చరిత్ర భారతదేశ కార్మిక వర్గానికి ప్రపంచ కార్మిక వర్గానికి ఉంది. ఇది మచ్చుగా మాత్రమే ఈరోజు ఈ కార్యక్రమం. రాబోయే కాలంలో కార్మిక వర్గం కథం దొక్కుది, మోడీ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపిస్తుంది, లేకపోతే మోడీ గద్దె దించే వరకు పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.